బాహుబలి సినిమాలో బాహుబలి ఒక్కటే అర్థం చేసుకుని నేను అదే చెప్తున్నా. బాహుబలి అనేది కల్పితం, ఆయన రాసుకున్నాడు అన్ని, అంటే ప్రతి సీన్ సీన్ జనాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అని రాసుకున్నాడు, కల్పితం అది. ఇదేమో రియల్గా తీసిరు, ఎట్లా జరిగింది అట్లా జరిగింది. 1000 సంవత్సరాల క్రితం తమిళనాడులో రియల్గా జరిగినటువంటి స్టోరీ ఇది. రియల్గా యాజ్ ఇస్ దిస్ మణిరత్నం గారు తన వాల్యూని తగ్గించుకోకుండా ఉండడానికే రియల్గా తీశారు. దాంట్లో మాత్రం ఆయనను మించిన డైరెక్టర్ ఎవరు లేరు. రియల్గా చూపించాలంటే మన భారతీయుల చరిత్ర తెలుసుకోవాలని సినిమా చూడాలి తప్ప బాహుబలి లెక్క ఉందా ఇంకో సినిమాను పోల్చి మాత్రం చూడొద్దు ఎప్పుడు కూడా.